సైన్యానికి యుద్ధరంగంలో ఉపయోగపడే ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్లను పోలిన దుస్తుల విక్రయాలపై దాడులు మొదలయ్యాయి తాజాగా పుణే అహ్మదానగర్లోని బింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు పోలీసులు దక్షిణ కమాండ్ సైనిక ఇంటెలిజెన్స్ విభాగం సాయంతో పోలీసులు వీటిని నిర్వహించారు నలభై నకిలీ యూనిఫామ్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు నాసిక్ జిల్లా వాసి ఎలాంటి లైసెన్సులు లేకుండా వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేనున భారత సైన్యం కోసం సరికొత్త యూనిఫామ్ను ఆవిష్కరించారు దీనిని డిజిటల్ టెక్నాలజీ సాయంతో తయారు చేశారు ప్రస్తుతం ఉన్న యూనిఫామ్ను దీంతో భర్తీ చేస్తున్నారు ఈ వస్త్రం తేలిగ్గా బలంగా గాలి ఆడేటట్లు నిర్వహణకు తేలిగ్గా ఉండేటట్లు తయారు చేశారు ఈ యూనిఫామ్ డిజైన్పై సైన్యానికి పది సంవత్సరాల పాటు మేధోహక్కులు కూడా ఉన్నాయి ఇప్పటికీ యాభై వేల జతలు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది వీటిని సరైన విధానంలో కుట్టేలా ఆర్మీ పౌర దర్జీలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించారు బహిరంగ మార్కెట్లో సైనిక దుస్తులను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించే వారిని నిరోధించేందుకే తాజాగా దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు వీటిని అక్రమంగా విక్రయించడం దళాల భద్రతకు కూడా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు సైన్యం కొత్త దుస్తులను కేవలం క్యాంటీన్లోనే విక్రయిస్తారు